ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంకు, రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది. కేసీఆర్ అడగలేదు, మోడీ ఇవ్వలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, సాగునీటి పరిదలలో జాతీయ ప్రాజెక్టు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కూడా ఈ మధ్యనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది 10 సంవత్సరాలు తాత్సారం చేసింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జమ చేస్తా అని చెప్పిండు, కానీ ఇంతవరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు రైతులు పెట్టుబడి కూడా రాక, గిట్టుబాటు ధర లేక ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు పరిణామాలు జరుగుతున్నవి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే 16 నెలలు నిర్విరామంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా మోడీ గారి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. ఈ దేశంలో ఉండే ప్రతి పేదవాడికి 2022 లోపల పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో మోడీ గారు హామీ ఇచ్చి ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పేదవాడికి కూడా ఇల్లు కట్టివ్వలేదు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కాదు, రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఎన్నికలలో బీజేపీ హామీ ఇచ్చి హామీ కూడా అమలు చేయలేదు. కనీస మద్దతు ధర కూడా ఈరోజు రైతులకు అందని పరిస్థితి ఉన్నది. రైతులు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. చంద్రశేఖరరావు గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టి ప్రజలనుకున్న ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంలో పెట్టినంత దృష్టి బీజేపీ ఎక్కడా ఎప్పుడు ప్రజల్ని కానీ నిరుద్యోగ యువకులను కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో, నరేంద్ర మోడీ గారు కూడా ఈ 10 సంవత్సరాలల్లో 100 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే 10 సంవత్సరాలల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. ఇట్లాంటి పరిస్థితులలో మీరు మణిపూర్లో జరిగిన సంఘటనలు చూసిండ్రు, లక్షలాది మంది నిరాశ్రయులైనరు, వేలాది మంది హత్యకు గురి అయినరు, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు విధ్వంసమైతే కనీసం మణిపూర్ పర్యటనకు ప్రధానమంత్రి వెళ్ళలేదు. అందుకే ఈరోజు భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపడుతున్నారు. సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబము గాంధీ కుటుంబము, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైనరు. వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను చేపడుతున్నాడు. రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అవసరం ఉన్నది. మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లో సీట్లన్నీ గెలవాలి. మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దగా మాట్లాడతలేదని. ఆ పార్టీ రాష్ట్రం లేదు, సచ్చింది తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు. ఇవాళ తండ్రి కొడుకులు బావ బామ్మర్దులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తుండ్రు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు.
ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని, ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని. ఈరోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం. కానీ నిన్న మన్న ఈ మధ్యకాలంలో